హైదరాబాద్ నుంచి హనుమకొండ నగరానికి వచ్చే ప్రధాన రహదారిలో నత్తనడకతో పోటీ పడుతున్న ఆర్ఓబి పనుల పూర్తికి మోక్షం లభించింది. దీంతో వాహన ధరల ఇబ్బందులు తీరనున్నాయి. ఏండ్ల తరబడి పనులు ఆగుతూ సాగుతూ ఉన్న పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు జనవరి టార్గెట్ గా పూర్తి చేయాలని భావిస్తోంది. కాజీపేట దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నుంచి వరంగల్, హనుమకొండ నుంచి జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు హైదరాబాద్కు నిత్యం వేలాది వాహనాలు నడుస్తాయి. 1976లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మాణం చేశారు. ఈ బ్రిడ్జ్ ఇరుగ్గా ఉండడం, వాహనాల రాకపోకల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రస్తుత ట్రాఫిక్ రద్దీని తట్టుకోలేకపోతోంది. నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఈ బ్రిడ్జ్ పై ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని 2020లో కొత్త ఆర్ఓబి నిర్మాణం కోసం 78 కోట్లు కేటాయించి 2021లో పనులు ప్రారంభించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రైల్వే ట్రాక్స్ రెండు వైపులా 70% పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. ఏడాదిన్నరగా పట్టాల మీద పనులు జరగకుండా నిలిచిపోయాయి. రైలు పట్టాల మీద పనులు చేయాలంటే రైల్వే, ఆర్ఎన్బి అధికారులు, కాంట్రాక్టర్ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీ చెన్నై మార్గంలో ఉన్న గ్రాండ్ ట్రంక్ రోడ్ మీద పనులు కాబట్టి ఏ కారణం చేతనైనా పనుల్లో ఇబ్బంది కలిగితే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో కొంత సొమ్ము డిపాజిట్ చేయాలని నిబంధన ఉంది. అలాగే పనులు ఏ విధంగా చేస్తారో రైల్వే శాఖకు ఓ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదంటోంది రైల్వే శాఖ. వంతెన నిర్మాణానికి రైలు పట్టాలపై రైళ్లకు ఒక రోజు బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం హసన్పర్తి రోడ్, వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య 4 లైన్ల నిర్మాణం జరుగుతోంది. ఈ సమయంలో బ్రేక్ తీసుకోవడం కష్టమని రైల్వే అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై దృష్టి పెట్టారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో పాటు ఇతర అధికారులను కలిశారు. ఈ బ్రిడ్జ్ ఇంపార్టెన్స్ ఏంటో వివరించారు. నిబంధనల ప్రకారం సొమ్మును కాంట్రాక్టర్తో రైల్వే శాఖకు డిపాజిట్ చేయించారు. రైల్వే శాఖ త్వరగా అనుమతులు ఇచ్చే విధంగా ఒత్తిడి తెచ్చారు. కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులతో కలిసి బ్రిడ్జిని విజిట్ చేశారు. త్వరలోనే పనులు మొదలుపెట్టి జనవరి టార్గెట్ గా పనులు పూర్తి చేయిస్తానని చెబుతున్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇక్కడ వారి అసమర్థతల వల్లనే వాటి యొక్క ప్లాన్స్ తీసుకురాలేక, మ్యాప్స్ తీసుకురాలేక ఇవాళ మేము ఎంబడి పడి రైల్వే జనరల్ మేనేజర్ తోటి కూర్చొని మాట్లాడి, కాంట్రాక్టర్స్ తోటి మాట్లాడి వీళ్ళందరినీ కూర్చోబెట్టి దాన్ని మ్యాప్స్ డ్రాయింగ్ చేసి అన్నీ తీసుకొని రావడం జరిగింది. మొన్న రీసెంట్గానే సంతకాలు కూడా అయిపోయిన వారం కింద చేయించుకోవడం జరిగింది. ఇవాళ కల్కట్టాలో ఉన్న ఒక దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో అక్కడ 20% కాంట్రాక్టర్స్ తోటి డిపాజిట్ చేయించడం కూడా జరిగింది. జనవరిలో పాట ఆర్ఓబిని పూర్తి స్థాయిలో వినియోగంలో పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. జనవరిలో 100% అవుతుంది. ఈసారైనా కాజీపేట ఆర్ఓబి పనులు పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.